గుర్తుంటుంది ఆ పిఆర్సీ టైం లో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ ప్రభుత్వము మాకు న్యాయం చేస్తుందని మేము ఎడం చేత్తో కుడి చేత్తో కూడా ఓట్లు ఇచ్చాం అన్నాడు గుర్తుందా మీకు అవునవును ఆ రెండు చేతులతో కుడి చేత్తో కూడా ఓట్లు అన్నాడు ఇప్పుడు ఇందాక సీన్ చూస్తే రెండు చేతులతో పాటు రెండు కాళ్ళతో కూడా వచ్చేలా ఉన్నాడు ఆయన అంత ఎగ్జైట్ అయిపోతున్నాడు మరి అక్కడ ఏం సాధించారని ఫిట్మెంట్ 24% సాధించి సిపిఎస్ రద్దని చెప్పి జిపిఎస్ తెచ్చుకొని డిఎల్ అలాగే పెండింగ్ మెట్స్ వచ్చినాయి ఇంతవరకు ఒకటో తారీఖు జీతాలు రావు చచ్చిపోయిన వాళ్ళకి ఇవి రావు రిటైర్మెంట్ బెనిఫిట్లు రావు ఏం సాధించాడని అంతగా ఇది అవుతున్నాడు నాకు అర్థం కాదు ఇంతకుముందు మీరు చెప్పారు ఉద్యోగుల యొక్క సంతోషమా ఈయన సంతోషమా ఉద్యోగులు ఎవరు సంతోషంగా లేరండి ఉద్యోగులు చాలా సఫరింగ్ లో ఉన్నారు అవమానంగా ఫీల్ అవుతున్నారు నాయకత్వాన్ని చూసి అవమానం ఫీల్ అవుతున్నారు బాధ తప్త హృదయాలతో ఉన్నారు ఉద్యోగులందరూ కూడా కసితో రగిలిపోతున్నారు అయితే ఏపీ ఎన్జిఓ సెషన్లో ఎలక్షన్లు లేవు ఎలక్షన్లు పెట్టరాలు ఇప్పుడు ఏమిటి అంటే వినవస్తున్నది ఎందుకు ఇంత కాకపడుతున్నారు అంటే ఇప్పుడు ఈయన 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్ వచ్చింది ఎక్స్టెన్షన్తో ఉంటున్నాడు లేకుంటే ఈ పాటికి ఆయన అధ్యక్షుడే దిగిపోయేవాడు ఉద్యోగం రిటైర్ అయ్యేవాడు 2 ఇయర్స్ తర్వాత ఆయన్ను అడ్వైజర్ గా పెడతామని ముందే ఒప్పందం చేసుకున్నారట అడ్వైజర్ టు గవర్నమెంట్ అని ఈ రకంగా వ్యక్తిగత స్వార్థం తప్ప ఉద్యోగులకు స్వార్థం నేను ఒకటే మాట్లాడుతున్నాను నిజంగా అంత సంతోషంగా ఉంటే గారికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వస్తుంది బండి శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఆయన జిపిఎస్ అన్ని బలపరుస్తున్నాడు కదా నీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసుకుని నువ్వు జిపిఎస్ తీసుకో చాలా గొప్ప పథకం అంటున్నావు కదా నువ్వు ఆ రకంగా నువ్వు గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అంటున్నావు కదా అది తీసుకో నువ్వు దాన్ని బట్టి అర్థమవుతుంది సిన్సియారిటీ ఏమిటి అనేది ఎవరు జిపిఎస్ పట్ల ఎవరు హ్యాపీగా లేరండి జిపిఎస్ అనేటువంటిది పనికిమాలిన పథకం అది కాబట్టి ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు స్కీమ్ వర్కర్లు రెగ్యులర్ ఉద్యోగులు అన్ని తరగతుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది నాయకత్వం ఏమో భజన రాయులుగా మారినారు ఉద్యోగులందరూ అసంతృప్తితో పోరాట బాటలో ఉన్నారు ఇది రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి ఈ లేదో పోయి పొగిడినంత మాత్రాన పరిస్థితి మారదండి రైట్ శ్రీనివాసరావు మీ అబ్జర్వేషన్ ఏంటి బండి శ్రీనివాసరావు గారి పొగడ్తల మీద ముఖ్యమంత్రి గారు వారిస్తున్నా కూడా వినకుండా సరే ఉద్యోగుల నాయకులు ఉద్యోగ సంఘాల నాయకుల మాటలు